ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్సుమాంజలుడు ఈరోజు మనం నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అన్న విషయం గురించి భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే ఎంత నిజమిది మనం ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టి అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో మనల్ని మనం మర్చిపోతాం అంతా అయిపోయిన తర్వాత మనమేమిటో తెలుసుకోకుండా మరణిస్తాం అదేవిధంగా ఒక్కో రోజు ఎంతో ఆనందంగా నిద్రలేస్తాం కదా మరొక రోజు కారణం లేకుండానే ఎంతో విచారంగా దుఃఖంగా నిరాశగా నిద్రలేస్తూ ఉంటాం ఈరోజేమిటి ఒక్క క్షణం విచారం మరుక్షణమే పట్టలేనంత ఆనందం మనల్ని మరపింపచేస్తుంది ఒక చిన్న విజయం మనల్ని ఎంతో పొంగిపోయేలా ఒక చిన్న అపజయం ఎంతో విషాదంతో కృంగిపోయేలా మనల్ని మనల్నిగా ఉండనియదు ఇంతెందుకు ఏదైనా విషయం మనకు అర్థమైనప్పుడు అంతా తెలిసిపోయిందని అహంకరిస్తాం మనంతటి వాడు లేడనుకుంటాం గర్విస్తాం మనకంటే తెలివిగలవాడు మరొకడొస్తే సహించం జీవితం మనం కోరుకున్నట్లుగా అనుకూలంగా నీటివాళ్ళు ప్రవాహంలా సాగినంతసేపు అంతా మన ప్రయోజకత్వమని అనుకుంటాం అనుకున్న దానికంటే కాస్త భిన్నంగా జరిగితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సమాజాన్ని కుటుంబాన్ని చివరకు కనపడని దైవాన్ని కూడా నిందిస్తాం ఈ ప్రపంచమంతా మహా సౌందర్యవంతంగా అనుకుంటూ ఉంటాం కలలు కంటాం వాస్తవ స్థితి భిన్నంగా ఉన్నప్పుడు నిరాశ చెందుతాం ఎత్తుపల్లాలు చీకటి వెలుగులు కలిమిలేములు ఆనంద విషాదాలు జనన మరణాలు మనల్ని నిరంతరం ఆలోచన కిరటాల మీద సాగే క్రీడలా ఆడిస్తూ ఉంటాయి అధ్యాత్మ కేవలం వయసు మళ్ళిన వారికని మరణానంతర కైవల్యం కోరిన వారికని పుణ్యలోక ప్రాప్తికని భావించిన వారికి నిజమైన అధ్యాత్మ నిజమైనటువంటి స్పిరిచువాలిటీ మనం మనంగా అంటే మనిషి మనిషిగా బ్రతకటమని ఈ ప్రపంచంలోనే ఉండి మనల్ని మనం సంస్కరించుకోవాలని మనల్ని మనం ఉద్ధరించుకోవాలని మానవుడు పరిపూర్ణ మానవుడుగా రూపాంతరం చెందాలని తెలియచెప్పినటువంటి జ్ఞానమూర్తి భగవాన్ రమణ మహర్షి సుఖమంటే దుఃఖం కాదు సుఖమంటే దుఃఖం లేకపోవటం కాదు సంతోషమంటే వస్తువులు ఇచ్చే సంతోషం కాదు ఆనందం హృదయానికి సంబంధించింది మాటలన్నీ అసలును దాచి ఉంచే పొరలు తెరలు మౌనం శక్తివంతమైనది మౌనం మనల్ని మన లోపలకు ప్రయాణం చేయించే నావ మౌనం ఆలోచనలన్నింటినీ నియంత్రిస్తుంది మనలోని వ్యతిరేక భావాలకు శక్తులకు మన మనసే మూలమని కారణమని మనలోని దయ కరుణ ఆత్మీయత ఆప్యాయత వంటి దైవీభావాలకు మన హృదయమే కారణం మనం సేద తీరు ఆరామస్థలి మన హృదయమేనని మన అనుభవమే మనకు గురువు మన అనుభూతియే నిత్యసత్యం జరగవలసినది జరుగక మానదు జరగకూడనిది ఎంత ప్రయత్నించినా మనం అనుకున్నట్లు జరగదు అంతా మనకు తెలుసునని అన్నీ మనమే చేస్తున్నామని అహంకరించరాదని అన్ని పనులు సక్రమంగా చేయాలని ఆ పనులు ఆనందంగా ఇష్టపూర్వకంగా చేయాలని ఆ పనులు చేయటం వలన ఆనందం అనుభవించాలని అనుకున్నట్లు జరగనప్పుడు కృంగిపోరాదని అన్నిటికన్నా ఎప్పటికప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నామో గమనించుకొని మనం ఎలా జీవిస్తున్నామో తెలుసుకుని మనల్ని మనం సంస్కరించుకోవాలని విషదపరిచినటువంటి మధురమూర్తి భగవాన్ రమణ మహర్షి ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా కర్తవ్యం విస్మరించరాదని కర్తవ్యం ఏదైనా ఈశ్వరార్పణ భావంతో నిర్వహించాలని ఈశ్వరుడంటే మనకి కనపడని దైవం కాదని దైవమంతా ఈ ప్రపంచమని సృష్టి అని ఆ దైవము మనమేనని దృఢంగా విపులీకరించినటువంటి విశుద్ధ ఋషి భగవాన్ రమణ మహర్షి మానవత్వం పరిపూర్ణంగా వికసిస్తే ఆచరణలో అభివ్యక్తమైతే అదే దివ్యత్వమని సూత్రీకరించినటువంటి మహర్షి భగవాన్ రమణ మహర్షి ఏది నీ ఆనందాన్ని అడ్డుకుంటున్నదో ఏది నీ దుఃఖానికి కారణమవుతున్నదో ఆ మనసును గుర్తిరిగి ఆలోచనలను నియంత్రించుకొని మనసును అదుపులో ఉంచుకొని సుఖదుఖాలకు అదరకుండా బెదరకుండా చెదరకుండా మనోస్థితిని సాధించుకోవాలని చెప్పినటువంటి బోధాకృతి భగవాన్ శ్రీరమణ మహర్షి సర్వమానవులు సర్వజీవులు ఆత్మస్వరూపాలేనని సర్వస్వములని సర్వజీవ సమభావన అందరూ ఆచరించవలసిన ఆధ్యాత్మ యోగమని అభిలషించినటువంటి ఆధ్యాత్మ యోగి భగవాన్ రమణ మహర్షి ప్రపంచం తాలూకు ఎన్ని పనులు చేస్తున్నా నిరంతరం మనం ఆత్మస్వరూపులమని భావించటమే నిజమైన యోగమని మన శరీరమే స్వక్షేత్రమని సుక్షేత్రమని అయితే భోజనానంతరం విసిరివేయబడు విస్తరాకు వంటిదేనని నిరంతరం మార్పు చెందటం దీని లక్షణమని మార్పు చెంది చెంది మరణిస్తుందని కనుక దేహభ్రాంతిని తగ్గించుకోమని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ సంస్కారాన్ని విచారణను ఆత్మ ఆనందాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందమని ఇంతకు మించిన విచారణ మరొకటి ఏమున్నదని ఇరుకపరిచినటువంటి అద్వైతమూర్తి భగవాన్ రమణ మహర్షి ఆలోచనే మనసని మనసే మనమని అనుకొని జ అజాగ్రత్తగా ఉండే మనకు మనమంటే మన పేరు కాదని స్థితిగతులు కావని బాంధవ్యం వల్ల ఏర్పడే వరసలు కావని మనమంటే ఆత్మభావనయని ఆ స్థితిలో బ్రతకగలిగితే అధునాతన ప్రపంచం మనకు విసురుతున్న సవాళ్ళు వేగం ఒత్తిళ్ళు అలసటలు అన్నీ సమిసి ఆనందనందనమై జీవితం నిలుస్తుందని చాటినటువంటి పరమకారుణ్యమూర్తి భగవాన్ రమణ మహర్షి జీవితం చివరి రోజులలో ఎదురు చూసే ఆ జ్ఞానయోగ ఫలితాన్ని చిన్న వయసు నుండే పొందటం ప్రారంభిస్తే జీవితమంతా ఆనందమేనని ఆయన తన పదహారవయ్యట పొందిన ఆత్మానుభావం ఆధారంగా ఈ ప్రపంచానికి ఆధ్యాత్మ మార్గం ఉపదేశించారు అనుభవం పొందిన నాటి నుండి మహానిర్వాణం వరకు అదే స్థితిలో ఆయన ఆదర్శపాయం ఆదర్శప్రాయంగా జీవించారు శ్రీ రమణ మహర్షి జీవితం సమస్త మానవజాతికి ఒక దిక్సూచి తమ జీవిత సర్వస్వాన్ని భగవాన్ సేవకు అర్పించుకొని భక్తి శ్రద్ధలు సేవించినటువంటి పరిచారకులను ఉద్దేశించి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషములకు కొద్ది క్షణాల ముందు రమణులు పలికిన పూర్ణ భావనామయమైన మాట థ్యాంక్స్ మళ్ళీ వారే అంటే సంతోషం అని అర్థం అంటారు భగవంతుడు మానవ శరీరం ధరించి వచ్చినప్పుడు ఎంత వినమ్రంగా ఉంటాడో ఈ సన్నివేశం చెప్తుంది జ్ఞాని శరీర త్యాగ సమయంలో సైతం ఎంత జాగరూకుడై ఉంటాడో తెలియచెబుతుంది చెబుతుంది కృతజ్ఞతను పాటించని ప్రకటించని వ్యక్తి జ్ఞాని కాబోడని అర్థం చెబుతుంది ఆ సందర్భంలోనే నేనెక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటానన్న అభయమే ఈనాటికి అరుణాచలం నుంచి వారి అనుగ్రహ తరంగాలు ప్రపంచాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాయి